ఎప్పుడైతే పూర్తిగా మనుషులు పూర్తిగా వాళ్ళ బట్టలు పూర్తిగా ఊడబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, తట్టుకోలేక జీర్ణించుకోలేక రకరకాల బాధలు వెలుగుచ్చుతూ ఉన్నారు. అధ్యక్ష, మళ్ళీ నేను ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష, వాళ్ళ మాదిరిగా కమెంట్లు చేయడం మొదలు పెడితే, వాళ్ళ మాదిరిగా అని చెప్పి ఒక్కసారి మేము డిసైడ్ చేస్తే, ఒక్కసారి మేము కూడా డిసైడ్ చేస్తే మీ మాదిరిగా చెయ్యాలి అని. మేము 151 మంది ఉన్నాం అధ్యక్ష, వాళ్ళు ఉండేది 20 మంది ఉన్నారు అధ్యక్ష. ఎక్కడ కూడా వాళ్ళు శాసనసభలో కనిపించారు కూడా కనిపించారు అధ్యక్ష. ఆ మేరకు ఏదైనా కానీ జరిగేటప్పుడు మీరు మాట్లాడారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరు మాట్లాడినంతసేపు మా శాసనసభ్యులు ఒక్కరు కూడా మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. వి లెట్ యూ స్పీక్. మీరే కాదు, మీకన్నా ముందు ఇంకా మాట్లాడారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మేము ఎవరూ కూడా అడ్డు రాలేదు. వి లెట్ యూ స్పీక్. మీరు చేసేది ఏమిటండి, మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రిగా నేను సమాధానం ఇస్తూ ఉంటే, ముఖ్యమంత్రిగా ఇటువైపు నుంచి మా వర్షన్ మేము ఇస్తూ ఉంటే, కనీసం ముఖ్యమంత్రి అని కూడా ధ్యాస కూడా లేకుండా, వినాలన్న ఆలోచన కూడా లేకుండా మీరు ఏం చేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రిని అబ్స్ట్రక్ట్ చేస్తా చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇదేం ఏం చేసిందంటే, మీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుండేవాడా? మీరు మాట్లాడుండేవారా? పచ్చూరు అనుకున్నారా? నేను పచ్చూరు అనుకున్నారా? శాసనసభ ఇది, శాసనసభ ఇది. ఎట్లా డోలం తయారు చేసినారా మీరు? నాకు అర్థం కావడం లేదు. మొత్తం రౌడీల్ని మొత్తం గుండాలే తయారు చేసుకొచ్చినారు. అధ్యక్ష, సీఎం గారు మాట్లాడండి, మాట్లాడండి అధ్యక్ష. ఇదే మాదిరిగా అధ్యక్ష, ఇదే మాదిరిగా అధ్యక్ష, ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారి రుణమాఫీ, ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే అధ్యక్ష, పొదుపు సంఘాలకు సంబంధించి ఈయన 0% వడ్డీ పథకం గొప్పగా అమలు చేశారని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. అవును, పొదుపు సంఘాలకు సంబంధించిన 0% వడ్డీ పథకం చెప్పండి అధ్యక్ష. పొదుపు సంఘాల్లో మీరు నిలబడితే మైక్ ఇవ్వండి. పొదుపు సంఘాల చేస్తే మైక్ రాదు. రామారెడ్డి గారు మీరు తెలుసుకోవాలి. రైట్, లెట్ హిమ్ కంప్లీట్ హిస్ స్టేట్మెంట్. చెప్పండి సార్. అధ్యక్ష, సీఎం గారు ఒక్కసెకండ్ సార్, ఒక్క సెకండ్. మై రిక్వెస్ట్. నేను ఇందాకే చెప్పాను, లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడుతుండేటప్పుడు, లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ మాట్లాడుతుంటప్పుడు గౌరవ సభ్యులు గౌరవించాలా, వాళ్ళ వెర్షన్స్ వినాలి. బోత్ ది వెర్షన్స్ ప్రజలకు వెళ్ళమండి. లెట్ పీపుల్ విల్ డిసైడ్. వై అన్నసర్లీ వీఆర్ కన్ఫ్యూజింగ్? మనం గౌరవ శాసనసభ్యులం. ఇదే శాసనసభ? లేకపోతే ఇదేమన్నా ఫిష్ మార్కెట్? ఐఎమ్ సారీ, మనల్ని అందరినీ గమనిస్తున్నారు బయట. ఎవరు చేసినా తప్పే. దయచేసి ఓపీలు మాట్లాడుతుండేటప్పుడు ఆ పక్షానికి చెందిన గౌరవ శాసనసభ్యులు వారు టీడీఎల్పీ తరఫున వాళ్ళు అవకాశాలు ఇస్తారు, వైసీఎల్పీ తరఫున ఇక్కడ అవకాశాలు ఇస్తారు. మాట్లాడండి, మంచి వెర్షన్స్ చర్చ జరగనివ్వండి. దిస్ హాజ్ ఇంటెండ్ ఫర్ ఫార్మర్స్. మధ్యలో స్టీరియోఫోనిక్ లాగా ఇది ఎందుకు? ఇది క్రాస్ టాక్స్ వద్దండి. హుందాగా సభను నడిపించండి. నేను ఒక్కడనే నడిపిస్తాననుకుంటే కాదు, మనందరం కలిసి నడిపిస్తానే నడుస్తుంది అది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. చైర్కి కోఆపరేట్ చేయండి. మేము తప్పనిసరిగా మీరు కోఆపరేట్ చేయండి, నేను కూడా మీకు కోఆపరేటివ్గా ఉంటాను. అంతే తప్ప మరి ఈ విధంగా పాండమోనియం చేసుకుంటే అది కరెక్ట్ కాదు. అది ఇట్స్ నాట్ పార్లమెంటరీ ప్రాక్టీస్. చెప్పండి. ఒక నిమిషం. మా సభ్యులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష,
ముఖ్యమంత్రి గారు మాట్లాడాలనుకున్నంత మాట్లాడిన తర్వాత మాకు కూడా అవకాశాలు ఇవ్వండి. ఐఎమ్ అపీలింగ్ మై మెంబర్స్ ఆల్సో జరిగింది ఏంటంటే అధ్యక్ష ఒక్క నిమిషం, ఈ సైడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత ఒక 6-7 మంది మాట్లాడారు. మా సైడ్ ఒక్కరైనా సరే చెప్పాలని ప్రయత్నం చేస్తాం. ఇది ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ ప్రొసీజర్. ఇది రూలింగ్ పార్టీ నాని అధ్యక్ష, అధికార పార్టీ ఆరోపణ చేసినప్పుడు కానీ విమర్శించినప్పుడు కానీ మా వర్షన్ కూడా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాంటి అవకాశం లేనప్పుడు మాకుండే ప్రత్యామ్నాయం ఏంటి అధ్యక్ష? బయట పోయి చెప్పాలి. ఇప్పుడు 3-4 సార్లు చూసాం అధ్యక్ష, ఇదే హౌస్లో మీరు నెంబర్ తక్కువ ఉన్నారు, మేము అనుకుంటే మీరేమవుతారు? ఇది కరెక్టా? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్త్యా? నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇలాంటివి మనం ఆలోచించుకున్నప్పుడు, అలాంటివి మీరు చెప్పినప్పుడు మేము భయపడుతున్నామనే ఫీలింగ్ కూడా రాకుండా మేము కూడా ఇదే సభలో మా వాయిస్ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లక్ష్మీ అలవ్ మీ టు స్పీక్ ప్లీజ్. నేను అనేది ఇక్కడ మనందరం గౌరవ శాసనసభ్యులు, ఒకరికొకరు భయపడిపోతామని కాదు, బట్ ఒక అగ్రెసివ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సహజంగా ఉదయం 9 గంటలకు ప్రారంభించిన హౌస్ 10:41 అవుతుంది, సుమారు 11 అవుతుంది. మీరు దీన్ని ప్యాండమానియం చేసుకుంటూ పోతే, చర్చ జరగనివ్వకుండా పోతే, అసలు ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ, ఇక్కడ పాత్రికేయులు ఉన్నారు, జనం ఉన్నారు, మన బిహేవియర్ని ఏమనుకుంటారు? అది ఎవరు చేయనివ్వండి. దయచేసి మీరు శాసనసభను నిర్వహించేందుకు మీరందరూ సహకరించండి. అలాగే ఇప్పుడు ఇక్కడ మన సభానాయకుడు గారు, నేను ఈ గౌరవ సభ్యులకు కూడా మనవి చేస్తున్నాను, ట్రెజరీ బెంచెస్ నుండి మనం సభను నడిపించాలి, ప్రభుత్వాన్ని నడిపించాలి. అలాగే ప్రతిపక్ష సభ్యులు సలహాలు ఇవ్వండి. అంతేగాని ఇక్కడ ఒకరికొకరు ఎవరు ఇదని కాదు. కాకపోతే నా రిక్వెస్ట్ అంతా కూడా హౌస్కి, శాసనసభకు నా రిక్వెస్ట్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మన చీఫ్ విప్స్ కానీ, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు కానీ, మన ఈ గౌరవ సభ్యుల్ని మనం కంట్రోల్ చేసుకుని, అలాగే అక్కడ ఉన్నటువంటి దీంట్లో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ డిప్యూటీ లీడర్స్ సభ్యుల్ని సంయమనం పరిస్తే సభ హుందాగా నడుస్తుంది. ఇంకెందుకంటే నేను చెప్పదలిచినటువంటిది ఏం లేదు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడండి. దీక్ష, నాకు నిజంగా అర్థం కావడం లేదు అధ్యక్ష, అసలు ఎవరు ఎంత టైం కేటాయిస్తూ ఉన్నారన్న పాయింట్ అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, ఫస్ట్ వాళ్ళు మాట్లాడారు, ఫస్ట్ వాళ్ళే మాట్లాడారు. ఆయన ఎవరు? పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు, తెలుగుదేశం సభ్యుడు మాట్లాడాడు. దాని తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వాళ్ళు చెప్పాల్సినవన్నీ వాళ్ళు చెప్పినారు. ఇంకా ఇటువైపు నుంచి రిప్లై నేను ఒక్కరినే ఇస్తూ ఉన్నా ఇటువైపు నుంచి, మా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. ఆ రిప్లై నేను ఇచ్చే కార్యక్రమం ఏదైతే నేను చేస్తూ ఉన్నానో, ఆ రిప్లైని మధ్యలోనే ఆపేసినారు. మధ్యలోనే ఆపేసి పరిస్థితి తీసుకొచ్చేసి నేను కూర్చున్నా. దాని తర్వాత సభను ఆర్డర్లో పెట్టుకోమని చెప్పి మీరు ఇద్దరికో ముగ్గురికో మీరు అవకాశం ఇచ్చినారు. అసలు ఏం జరుగుతూ ఉంది అధ్యక్ష? ఇది ఆయన మళ్ళా అంటాడు, నేను మళ్ళీ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన రిప్లై ఇస్తాడంట. ఎన్నిసార్లు ఇస్తారు అధ్యక్ష? ఇది ఆయన మాట్లాడాడు, మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇస్తూ ఉన్నాను. ఆయనకన్నా ముందు ఇంకొక ఆయన మాట్లాడాడు, ఆయన తర్వాత ఆయన మాట్లాడాడు, ఆయన మాట్లాడిన మాటకు నేను రిప్లై ఇస్తూ ఉన్నా. నేను ఒక్కనే ఇటువైపు నుంచి మాట్లాడుతూ ఉన్నా, మళ్ళీ ఆయన లేచి నేను మళ్ళీ రిప్లై ఇస్తానంట. ఏంది అధ్యక్ష ఇది? అంటే ఏమన్నా ప్రతిపక్ష నాయకుడా, తానేమన్నా ముఖ్యమంత్రిని తాను అనుకుంటున్నాడా, భ్రాంతిలో ఇంకా ఉన్నాడా? నాకు అర్థం కావడం లేదు. ఆ భ్రాంతి నుంచి నువ్వు ఆ భ్రాంతిలో నుంచి ఇంకా తను బయటికి రావడం లేదు అధ్యక్ష. తాను ఇంకా 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్సు ఏదానికి అధ్యక్ష ఇది ఎక్స్పీరియన్సు? కనీసం బేసిక్ రూల్స్ తెలియవు. బేసిక్ తాను ప్రతిపక్ష నాయకుడు అంటే తనకున్న వెసులుబాటు ఏంది? ముఖ్యమంత్రిగా ఇటువైపు ఉన్న వ్యక్తులకు ఉన్న వెసులుబాట్లు ఏంటి అన్న ధ్యాస లేదు. అడ్జర్న్మెంట్ మోషన్ డాడా అని మూవ్ చేస్తారు. చేసిన తర్వాత మొట్టమొదటిసారి అధ్యక్ష ఇది. ఇంతకుముందు మేము అన్నిసార్లు మూవ్ చేసినా కూడా, ఏ రోజు కూడా, ఎంత ఇంపార్టెంట్ అంశమైనా కూడా, ఏ రోజు కూడా
అడ్జర్న్మెంట్ మోషన్ మాకు అవకాశం లేదు అధ్యక్ష. మేము హుందాగా వాళ్ళు అడిగినారని చెప్పి ఈ టాపిక్ బయటికి రాని అని చెప్పి రైతుల కోసం చర్చ జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన అవాస్తవాలు బయటికి రావాలి అని చెప్పి ఏ రకంగా రూపాయి కాదు 2 రూపాయలు మేము ఇచ్చేసాం కాబట్టి మొత్తం వడ్డీ మా వడ్డీ లేని రుణాలు ఇచ్చేసినట్టుగానే భావించండి అని చెప్పి ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారని ప్రజలకు తెలియాలి కాబట్టి అవకాశం ఇస్తే వాళ్ళు చేసేది ఏంటి అధ్యక్ష, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ ప్రాబబ్లీ దిస్ హౌస్ నేను చూసినంత వరకు అధ్యక్ష ఇది 5 సంవత్సరాలు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ఏ రోజు అడ్జర్న్మెంట్ మోషన్లు మూమెంట్ అడ్జర్న్మెంట్ మోషన్ వచ్చినప్పుడు ఏ రోజు కూడా చర్చ జరగల. ఎస్ ఈ జట్ సార్ ఈ బిల్డింగ్లే కొట్టిన తర్వాత నేను వచ్చా, ఈ బిల్డింగ్లోకి వచ్చిన తర్వాత నేనే ప్రతిపక్ష నాయకుడిగా నేనున్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ రోజు జరగల. ఈ మనిషి ఈరోజు వచ్చి అడిగిన వెంటనే అవకాశం ఇచ్చినాం, అడిగిన వెంటనే అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన చేసేది ఏంటి అధ్యక్ష, పూర్తిగా మిస్యూస్. ఆయన మాట్లాడాడు, ఆయనకన్నా ముందు తెలుగుదేశం నుంచి ఇంకొక ఆయన మాట్లాడాడు, వీళ్ళు మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇస్తా ఉన్నా, రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ లేచి నాకు మళ్ళీ నేను రిప్లై ఇస్తాను అంటాడు. ఇక్కడ ఏమనుకుంటున్నాడు అధ్యక్ష, ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడా లేకపోతే ఆయనే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు, ఆయనకేది అర్థం కావడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి ముఖ్యమంత్రి మళ్ళీ దానికి కూడా ఒక వ్యక్తిని నవ్వు, ఎందుకు నవ్వుతున్నావో నీకే తెలీదు, అవునవును ఎందుకు నవ్వుతున్నావో నీకే అర్థం కావడం లేదు అధ్యక్ష. ఇదే అధ్యక్ష మళ్ళీ వడ్డీ లేని రుణాల పేరుతో పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మను ఎలా మోసం చేశాడు అధ్యక్ష. అధ్యక్ష రూరల్ సెక్టర్లో అధ్యక్ష పొదుపు సంఘాలకు సంబంధించి ఆగస్టు 2016 నుంచి 0 వడ్డీ పథకం పూర్తిగా 0 అక్షరాల 2,303 కోట్లు రూరల్ సెక్టర్లో బాకీలు. అర్బన్ సెక్టర్ అధ్యక్ష ఏప్రిల్ 2016 నుంచి 0 వడ్డీ అన్న పథకం 0 732 కోట్లు బకాయిలు బాకీ లేదు, అసలు పథకమే లేదు, అది వాళ్ళు కట్టుకున్నారు ఇంకా వడ్డీలు. అక్షరాల 3,36 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు ప్రభుత్వం 0 వడ్డీ అన్న పథకం ద్వారా ఇవ్వాల్సిన సొమ్ము. మరి ఆగస్టు 2016 నుంచి ఏప్రిల్ 2016 నుంచి పూర్తిగా ఎగరగొట్టేస్తే మళ్ళీ ఈ పథకాలు ఉన్నాయనా ఈ పథకాలు లేవనా దాని అర్థం ఏంటి అధ్యక్ష? ఒకవేళ పథకమే నిజంగానే ఉంటే రైతులకు సంబంధించి 11,000 కోట్ల రూపాయలు అని ఇవ్వకపోవడం పథకం ఉన్నట్ట మరి పథకం లేనట్ట. సిమిలర్లీ పొదుపు సంఘాలకు సంబంధించి అక్క చెల్లెమ్మలకు సంబంధించి 3,36 కోట్ల రూపాయలు ఈయన 0 వడ్డీ పథకం కింద ఈయన ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఆ సొమ్మును ఇవ్వకపోతే ఆ పథకం ఉన్నట్ట 0 వడ్డీ అన్న పథకం లేనట్ట ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఈ పథకాలను నడుపుతూ ఈ పథకాలనే ఉన్నాయని ఈ పథకాలు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయని రైతులకి ఈ పథకాల ద్వారా మేలు అప్పటికే జరిగిపోయిందని పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిపోయింది అని చెప్పి అవాస్తవాలు అబద్ధాలు చెప్తా ఉన్నది ఎవరు అని చెప్పి నేను ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకుని అడగమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష అదేవిధంగా ఇంకోటి అధ్యక్ష ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఒకసారి టీవీ స్క్రీన్లో అధ్యక్ష మీరు అనుమతిస్తే ఇదే 184th SLBC మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కొంచెం పైకి లేపాలన్నా ఇది 184th SLBC 184th SLBC మీటింగ్ అధ్యక్ష. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు మార్చి మాసానికి ఆయన ముఖ్యమంత్రి అయింది మేలోనో జూన్లోనే ప్రమాణ స్వీకారం చేశాడు. దానికన్నా ముందు 31/3/2014 SLBC 184th SLBC మీటింగ్ దాంట్లో వ్యవసాయ రుణాలు అధ్యక్ష 87,612 కోట్ల రూపాయలు అధ్యక్ష వ్యవసాయ రుణాలు అధ్యక్ష. మరి 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు ఉంటే ఈ పెద్ద మనిషి చేసింది ఏమిటి అధ్యక్ష? 5 సంవత్సరాల కాలంలో ఈయన 15,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆ 15,000 కోట్ల రూపాయలైన
వ్యవసాయ రుణమాఫీ కింద ఆయన పథకం కింద 5 సంవత్సరాలలో ఇచ్చింది 15,000 కోట్ల. అధ్యక్ష, తాను అంటాడు 2009 తాను ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ఇప్పుడే మా ఆర్కే చూపిస్తా ఉన్నాడు అధ్యక్ష నాకు. ఆర్కే ఆ మేనిఫెస్టో చూపించి ఆర్కే ఒక్కసారి ఇట్ ఇచ్చేసేమో నాకు, నా దగ్గరకు వచ్చి ఇచ్చేసరికి 2019 మేనిఫెస్టో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఏమంటాడు అధ్యక్ష, ఈ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టో 2019 ఏమంటాడు అధ్యక్ష, హామీలన్నీ ప్రణాళికాబద్ధంగా 5 నెలల్లో పూర్తిగా అమలు చేశాం, మేనిఫెస్టోలో చెప్పిన అనేక అంశాలను కూడా నెరవేర్చాం, చెప్పని అనేక అంశాలను కూడా నెరవేర్చాం. అధ్యక్ష, హామీలన్నీ ప్రణాళికాబద్ధంగా 5 నెలల్లో పూర్తిగా అమలు చేశాం. ఎక్కడ అధ్యక్ష, ఏమిటి అధ్యక్ష అమలు చేసింది వీళ్ళు? 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలుంటే 15,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు, మిగిలిన సొమ్ము ఏమైంది? ఆ రకంగా 0 వడ్డీకి సంబంధించిన 11,600 కోట్ల రూపాయలుంటే కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి 11,000 రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే 0 వడ్డీ పథకం కూడా అమలు చేసేశాము అని చెప్పి చెప్తా ఉన్నారు. పొదుపు సంఘాలకు సంబంధించి ఎన్నికలకు ముందు ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఏదో 2,000 కోట్లు 3,000 కోట్లు ఇచ్చి పూర్తిగా పొదుపు సంఘాలకు మేలు చేసేసాము, ఎన్నికలప్పుడు చెప్పిన వాగ్దానం నెరవేర్చేశాము, ఎన్నికలప్పుడు చెప్పిన పొదుపు సంఘాలకు చెప్పిన రుణమాఫీ అన్న పథకం అమలు చేసేసాము అని చెప్పి చెప్పుకునే పరిస్థితిలోకి పోతా ఉంటే చివరకు చూస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన 0 వడ్డీ పథకం కింద ఎగరగొట్టిన సొమ్మే 3,036 కోట్ల రూపాయలు. అధ్యక్ష, ఇంత దారుణమైన అబద్ధాలు, ఇంత దారుణమైన మోసాలు చేస్తూ ఉన్న వీళ్ళు ఈరోజు అసెంబ్లీలోకి ఇక్కడికి వచ్చి రైతుల మీద ప్రేమ ఉన్నట్టుగా ముసల కన్నీరు కారుస్తూ ఉంటే నిజంగా వీళ్ళు చేస్తున్న వ్యవహార శైలి కానీ, వీళ్ళు పథకాలను అమలు చేసిన తీరును కానీ ప్రజలంతా కూడా గమనించే కార్యక్రమం చేశారు అధ్యక్ష. గమనించినారు కాబట్టి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. ఇదే వ్యవహార శైలిని వీళ్ళు ప్రదర్శిస్తూ పోతే అధ్యక్ష 23 అసెంబ్లీ వచ్చాయి అధ్యక్ష, రేపు ఎలక్షన్లు వచ్చేసరికే 23 కాస్త 13 స్థాయిలోకి పడిపోయే పరిస్థితి కూడా త్వరలోనే ఉంది అధ్యక్ష అని ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంతటి దారుణంగా వీళ్ళు ఈ మాదిరిగా చేస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటి అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణంగా పథకాలను అమలు చేస్తున్నాడు అని చెప్పి మనం మేము చెప్తే, ఇంత దారుణంగా నువ్వు పథకాలు అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు రాజీనామా చేసి పోతారా అని చెప్పి అడిగితే ఏమంటారు? ప్లే చేస్తారా? ఏమని ప్లే చేస్తారయ్యా మీరు? ఏమని ప్లే చేస్తారయ్యా? 100,000 రూపాయలు ఇవ్వాల్సిన చోట దమ్మిడి ఇయ్యలేదు మీరు అని చెప్పి చెప్తే, 100,000 రూపాయలు ఇవ్వాల్సిన చోట మీరు రూపాయి ఇవ్వలేదు అని చెప్పి చెప్తే, రూపాయి కాదు 2 రూపాయలు మేము ఇచ్చాము కాబట్టి 100,000 రూపాయలు ఇచ్చినట్టుగానే భావించండి అని చెప్పి నిర్మోహమాటంగా నిస్సిగ్గుగా మీరు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ మీరు రాజీనామా చేసుకోవాలా, మీరు అక్కడే కూర్చోవాలా అని చెప్పి ఒక్కసారి మీరందరూ కూడా మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక్కటంటే ఒక్కటి కూడా చిత్తశుద్ధి లేదు, ఒక్కటంటే ఒక్కటి కూడా మనస్ఫూర్తిగా రైతులకు మంచి చేయాలి లేకపోతే మహిళలకు మంచి చేయాలి అన్న ఆరాటం లేదు. ఎంతసేపు ఉన్నా కూడా రాజకీయాలు ఎలా చేయాలి, దీన్ని ఎలా వక్రీకరించాలి, ఎలా ట్విస్ట్ చేయాలి అన్న ఆలోచనలే తప్ప మంచి చేయాలి అన్న ఆలోచన ఏ కోశాన కూడా లేని ఇటువంటి వ్యక్తుల మధ్య ఇవాళ శాసనసభ జరుగుతూ ఉందని అంటే నిజంగా బాధపడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది అధ్యక్ష చెప్పాల్సినటువన్నీ నేను చెప్పాను అధ్యక్ష, ఇంతకన్నా ఈ సబ్జెక్టు మీద చెప్పాల్సిన పని లేదు. ఇక మళ్ళీ ఇదే సబ్జెక్టును మళ్ళీ ఏమాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ చెయ్యి పైకి లేస్తా ఉంది అటువైపున, ఆ చెయ్యి పైకి లేస్తా ఉన్న దానికి ఖచ్చితంగా కత్తిరించాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళు కత్తిరించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు కారణము అని అంటే ఫస్ట్ మొట్టమొదటిగా మాట్లాడింది వాళ్ళు, దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు మాట్లాడింది రామ్మూర్తి నాయుడు. ఆయన పేరు ఏం పేరు? పాలకొల్లు ఎమ్మెల్యే రామనాయుడు. ఏం పేరు? ఏం పేరు? రామానాయుడు. రామానాయుడు గారు మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట్లాడారు. మీరు మాట్లాడిన తర్వాత రిప్లై ఇస్తూ నేను మాట్లాడా. నేను మాట్లాడిన తర్వాత నేను ఒక్కనే నా తరపు నుంచి మాట్లాడా. మీ తరపు నుంచి మీరు ఇద్దరిని మాట్లాడిచ్చారు, మళ్ళా మధ్యలో మీకు సరిపోరు, ఇద్దరు సరిపోరు అని చెప్పి పక్కన ఒక ఆయన ఇంత లావుగా ఉన్నాడు, ఇంత ఎత్తుగా ఉన్నాడు, ఒక ఆయన పక్కన పెట్టుకున్నాడు, మళ్ళీ ఆయనతో మాట్లాడిచ్చారు, అది కూడా సరిపోదు అన్నట్టుగా మళ్ళీ
ఇట్లా ఏలైతే చూపిస్తా ఉన్నారు ఇంకోసారి కావాలని. నిజంగా కుక్కతోక వంకర అని అంటారు. ఏ మాత్రం కూడా మీకు బుద్ధి జ్ఞానం అనేది మాత్రం ఎప్పుడూ కూడా రాని పరిస్థితిలో ఈ సభ జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు రాబోయే రోజుల్లో మీకు బలమైన మొట్టికాయలు వేస్తాడు, ప్రజలు మీకు రాబోయే రోజుల్లో గట్టిగా మొట్టికాయలు వేస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.